नेल्लूर जिला नेल्लूर नगर में विनायक चवती उत्सवाल निर्वहिंचालनि प्रभुत्वं डिमांड चेस्तुन्न नेल्लूर जिला विश्व हिंदू परिषद् बजरंग दल स्थानिक पेद्द बजार्लोनि विश्व हिंदू परिषद् बजरंग दल कार्यालयं नंदु विश्व हिंदू परिषद् नायकुलु समावेशं एर्पाटु चेशारु। ई संदर्भंगा वारु मात्लाडुतू विनायक चवती उत्सवालु निलिपिवेयडं सरिकादनि तक्षणमे विनायक चवती उत्सवालु तगु जाग्रत्तलतो निर्वहिंचुकुने विधंगा ప్రభుత్వ అనుమతి ఇవ్వాలని హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా నిర్ణయాలు తీసుకుంటే హిందువుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని తెలిపారు। ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా కార్యదర్శి పెరుమందూర్ శశికుమార్, విభాగ్ కార్యదర్శి కొండూర్ వెంకటేశ్వర్లు, విభాగ్ సేవా ప్రముఖ ఏవిఆర్ మోహన్ రావు, జిల్లా ఉపాధ్యాయులు మిద్దె శ్రీనివాసరావు, జిల్లా ధర్మచార్య కన్వీనర్ నాగమణి శర్మ, ప్రాంత సామాజిక సమరసత ప్రముఖ పట్న మోహన్ రావు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు చీనారం ప్రజాపత్, ఏవి రాజేంద్ర ప్రసాద్, సాయి తదితరులు పాల్గొన్నారు। మేము పరిమితులు కావాలి అంటే మేము రోడ్డు వయలేషన్ చేసి ట్రాఫిక్ ఇబ్బంది కలిగి చేపడితే మాకు పర్మిషన్లు కావాలా, లైటింగ్ డెకరేషన్ చేసేదానికైతే మాకు పర్మిషన్లు కావాలా, డీజేలు బైక్ సెట్లు పెట్టేదానికి సౌండ్ పొల్యూషన్ వస్తుందనే దానికి మాకు పర్మిషన్లు కావాలా, కానీ మేము అవన్నీ కూడా మేము చేయడం లేదు। కేవలం మా కూడలలో మా వ్యాపార సముదాయాల్లో కానీ లేదా దేవాలయాల్లో కానీ లేదా సత్రాల్లో కానీ మా వినాయకుని ప్రతిష్ఠించుకొని పూజా కార్యక్రమం జరిపి నిమజ్జనం జరుపుకుంటాం। కేవలం ఇంత మాత్రమే కానీ మేము ఇలాంటి అమ్ము ఆర్భటాలకి వెళ్ళాం, దీనికి కూడా అనుమతి ఇవ్వము, బొమ్మలు పెట్టేదానికి లేదు, మేము అరెస్ట్ చేస్తాము అంటే మేము సిద్ధంగా ఉన్నాం అరెస్ట్ చేయడానికి, ఎలాంటి ఇబ్బంది లేదు। ఎందుకంటే కనీసం మా హక్కును కూడా మేము అడగలేని పరిస్థితుల్లో మేము ఉండకూడదు కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం వినాయక చవితి జరుపుకుంటాం జరుపుకుంటాం జరుపుకుంటాం। జై శ్రీరామ్। జై శ్రీరామ్। మన అత్య ప్రియంగా జరుపుకునే వినాయక చవితి ఉత్సవాలని రెండు రోజుల ముందు ఈ ఆంక్షలు విధించడం, బొమ్మలు అమ్మనివ్వకుండా ఆపడం, బొమ్మల్ని మనం ఆరాధ్యంగా పూజించే ఆ గణపతి విగ్రహాలని చెత్త ట్రాక్టర్లో తీసుకెళ్లడం ఇదేమి మంచి పద్ధతి కాదు। అదేవిధంగా ఇది ఆర్థికంగా కూడా అన్ని వర్గాల వాళ్ళకి ఈ పండుగ అనేది ఒకటి ముఖ్యంగా వాళ్ళకి ఆర్థిక వనరులు చేకూరుస్తుంది। పూలంగడి పూల వాళ్ళు, డెకరేషన్ల వాళ్ళు కానీ, అదేవిధంగా లైటింగ్ వాళ్ళు కానీ, ఈ బొమ్మలమ్మే వాళ్ళు, స్టేజ్లు కొట్టేవాళ్ళు, మేళగాళ్ళు, తప్పెట్లు, డీజే, ఈ విధంగా ఎన్నో రకాలుగా ఆర్థికంగా వాళ్ళకి ఈ కరోనా మూమెంట్లో ఎంతో వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉండుండేది। అయితే ఇన్ని రోజులు నిమ్మక నీరెత్తినట్టు గమ్ముకుండేసి పండగ రెండు రోజులు మూడు రోజులు ఉండగా ఈ ఆంక్షలు విధించడం అనేది ఇది సహించలేనిది। మేము కూడా అడిగేది ఏంటంటే కోవిడ్కి నిబంధనలకి ప్రకారమే మేము ఒకరోజు విగ్రహం పెట్టుకుంటాం, అదే రోజు మేము నిమజ్జనం చేసుకుంటాం, నిమజ్జనంలో కూడా ఏ హంగు ఆర్భాటం లేకుండా 10 మందితో ఊరేగింపు చేసుకుంటూ మేము నిమజ్జనం చేసుకొని వస్తామనేసి ఆ మెమరాండాలు ఇవ్వడం జరిగింది।